దేవుని గన్నాము స్తోత్రములు. ప్రియులైన మీ అందరికి వందనాలు. ఆది కాండము 37:2 చదువుకుందాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్హా కుమారుల యుద్ధను జెల్ఫా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారం వారి తండ్రి యుద్ధకు తెచ్చుచుండువాడు అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుడు మన జీవితంలో, శత్రువు మన జీవితంలో చేసే పన్నాగాలు, వేసే ఎత్తులు మనం నాశనం చేయటానికి, మనం పడదోయటానికి, మనల్ని లేకుండా చేయటానికి సాతానుడు చేసే ప్లానుల్లో దేవుడు ఏ విధంగా విజయాలు ఇస్తాడో నేను మీకు చూపిస్తున్నాను. దేవుడు ఏ విధంగా వాడు చేసే పన్నాగాలు, వాడు చేసే కుట్రని అదే మన అభివృద్ధికి మెట్టులుగా దేవుడు చేస్తున్నాడు. అదే కార్యాన్ని మీరు ఇక్కడ నేను వాక్యంలో మీకు వివరిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యోసేపు గురించి రాయబడింది. యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో 11వాడు యోసేపు. యోసేపు తల్లి అంటే ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు లేక దాసీలు. యాక్చువల్గా యోసేపు తల్లినే చేసుకోవాలని యాకోబు లాబాన్ దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహిల్ అంటేనే ఆయనకి ఇష్టం. రాహిల్ని చేసుకోవాలని అన్నప్పుడు లాభాన్ని మోసగించే పెద్దామిని చేశాడు, లేయాని చేశాడు. ఈ భార్యలిద్దరూ మాకు పిల్లలు కావాలి, మాకు పిల్లలు కావాలని పోరాటపడేమో దాసీల్ని ఇచ్చారు. ఈ విధంగా 4 భార్యలు అంటగట్టబడ్డారు యాకోబుకి. కానీ యాకోబు ప్రేమించింది మాత్రం రాహిల్ని. రాహిల్కి పుట్టినోడే యోసేపు. ఆయనను ఇక్కడ చూసినట్లయితే తన సహోదరులతో కూడా మందన మేపుచున్నాడు అని వాళ్ళు మందన మేపుకునేవాళ్ళు. ఈ 11వడైన యోసేపు మందల మేపుతున్నప్పుడు అన్నలు చేసిన చెడుతనాన్ని తీసుకొచ్చి తండ్రికి చెప్తున్నాడు. అక్కడ వారితో రోజువారు ఉంటున్నప్పుడు వారు చేసే చెడుని తీసుకొచ్చి తండ్రితో చెప్తున్నాడు. యాక్చువల్గా పిల్లల తమ్ముళ్ళు తప్పులు చేసినప్పుడు అన్నలు చెప్తారు తల్లిదండ్రులకి. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. అంటే ఈయన పొరపాట్లు చేయట్లేదనే కదా అర్థం. అన్నలు చేసే పొరపాట్లను తీసుకొచ్చి తండ్రితో చెప్తున్నాడు. అది సడీలు కాదు, క్రమపరచటానికి ఇంట్లో సహజంగా ఇలాగ చెప్తారు. అయితే వాడు చెడుతనకు వచ్చిన సమాచారం తండ్రి యొద్దకు తెచ్చుండేవాడు. మరి యోసేపు ఇస్రాయల్ వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను అని రాయబడింది. వృద్ధాప్యంలో పుట్టాడు కరెక్టే, ఆయనకు ఒక్కడికే ఒక నిలువుటంగి కుట్టించాడంట, విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయేది. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన ఈ పొరపాటుని వారికే పుట్టిన బిడ్డలైనా వారు హెచ్చు తగ్గులుగా చూస్తూ, కొందరంటే ఇష్టపడి కొందరంటే ఇష్టం లేకుండా వారు మాట్లాడుతున్నప్పుడు, వారు క్రియ చేస్తున్నప్పుడు సహజంగా బిడ్డల్లో ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, ద్వేషము, పగలు వస్తాయి. చాలామంది చంపుకుంటారు కూడా. ఇది తల్లిదండ్రులు చేసిన పొరపాటు. అది తల్లిదండ్రుల పొరపాటు వలన బిడ్డలు ఇక్కడ బలవుతారు. ఇక్కడ తన తండ్రి అందరినీ సమానంగా ప్రేమించాలి కదా. అందరినీ సమాధానంగా ప్రేమించకుండా ఈ ఒక కుమారుని సంతోషంగా లేకపోతే ప్రేమతో చూస్తాం వల్ల వారికి ప్రత్యేకించి పక్షపాతం కనపడుతుంది. కాబట్టి వారు ఈ పిల్లాడి మీద పగబట్టుకున్నారు. యోసేపు ఒక కలగని, ఎందుకంటే యాకోబు నిలువుటంగి, నీ విచిత్రం నిలువుటంగి ఈయనకి కుట్టించాల్సిన అవసరం ఏముంది? అన్నలందరికీ కూడా కుట్టించవచ్చు కదా. యాకోబు లేనివాడేం కాదు, ఒక అంగీ కుట్టించగల సమర్థత ఉన్నవాడు కాదు. ఆసియా ఖండంలోనే యాకోబు అంత సమృద్ధి గలవాడు, సంపద గలవాడు ఎవరు లేరని రాయబడింది, చెప్తారు చరిత్రను బట్టి. అలాంటి యాకోబు ఒక నిలువుటంగే కుట్టించి మరి వాళ్ళందరికీ అసూయకి కారణం అవటం. చాలామంది ఒక కొడుకు వింటున్నప్పుడు ఇంకో కొడుకులు మెచ్చుకుంటూ ఉంటారు, లేక ఒకరిని తృణీకరిస్తూ ఒకరిని మెచ్చుకుంటుంటారు సొంత వారి కన్నా బిడ్డల్లోనే. అప్పుడే వారిలో భేదభావాలు బిడ్డల్లో హృదయంలో నాటుకుపోతాయి. ఇక్కడ చూసినట్లయితే అతడు వారిని యోసేపుకి 7 సంవత్సరాల వయసులోనే తన తల్లి దారిలో చనిపోయింది, రాహేల్ చనిపోయింది. ఇక తండ్రి దగ్గరే ఈయన ఉన్నాడు, అన్నదమ్ములతో తండ్రి దగ్గర ఉన్నాడు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి, అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలువబడగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతడు అతని సహోదరులు, నీవు నిత్యముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఆ నాన్న ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ వల్ల పగబట్టారు. ఈయన ఈ విధంగా కళలు చెబుతున్నందుకు కూడా ఇంకా ఎక్కువ పగబట్టారు. అతడు ఇంకొక కళగని,
తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రము నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని అతన్ని గద్దించాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్పాలనుకున్నప్పుడు ఆ దినాల్లో రాజులకైనా సామాన్యులకైనా కళల రూపాల్లో చెప్పేవాడు. కళలో తను చేయాలనుకున్న కార్యాన్ని దేవుడు చెప్పేవాడు. అందుకే నెబుకద్నెజర్ కూడా కళ వచ్చింది. మరి ఆ రోజుల్లో కళలు వచ్చాయి. ఫరో కూడా కళ వచ్చింది. అలాగే ఇక్కడ యోసేపు కూడా కళలకు అన్నాడు. కళలకు అన్నప్పుడు ఇప్పుడైతే వాక్యం ఉంది, వాక్యం ఉంది, ప్రకటించే బోధకులు ఉన్నారు, మరి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడైతే కళల ద్వారా తన ఉద్దేశాలు దేవుడు బయలుపరిచాడు. ఈయన నువ్వు కన్నా కళ ఏంటి అని తండ్రి కూడా గద్దిస్తున్నాడు. అంటే కళ మనం ఇష్ట ప్రకారం రాదు కదా, దేవుడి చిత్త ప్రకారం కళ వస్తుంది కానీ మన ఇష్ట ప్రకారం రాదు కదా. తండ్రి గద్దించాడు కానీ అతని సహోదరులు అతని ఎందు అసూయ పడ్డారంట ఈ కళలను బట్టి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం అందించుకొనెను అని రాయబడింది. తండ్రి గద్దించాడు కానీ మనసులో జ్ఞాపకం పెట్టుకున్నాడు. అయితే శకంలో వీళ్ళ అన్నలు మందనం వేపుతున్నారు. తండ్రి అన్నాడు కదా వారిని వద్దకి యోసేపును పంపించి మందక్షేమము అన్నదమ్ముల యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని, ఆయన్ని పంపిస్తానికి రమ్మన్నప్పుడు మంచిది అని చెప్పి యోసేపు వెళ్ళాడు. వెళ్ళి వారిని వెతుక్కుంటూ వాళ్ళని కలుసుకోటానికి వెతుక్కుంటూ అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. అంటే వాళ్ళకి భోజనం పదార్థాలు కూడా ఇచ్చే తండ్రి పంపించాడు అన్నమాట. 19వ వచనం మనం చూద్దాం. వారు, ఇదిగో ఈ కళ్ళ కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేస్తానని చెప్పుదాము, అప్పుడు వీని కళ్ళేమాగుణం చూతాము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొన్రి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక ఏమని పేరు పెట్టేశారు ఈయనకి? తమ్ముడు వస్తున్నాడు అంటలేదు. దూరా నుండి చూసి వీళ్ళు ఏమంటున్నారు? అతను ఇంకా దగ్గర రాకతో దూరంగా ఉండగానే వీళ్ళు చూసి ఇంకా పై వచనం చూస్తే 18వ వచనం చూసినట్లయితే అతడు దగ్గర రాకమనుపు వారు దూరము నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అప్పటికే వీళ్ళకి ప్లాన్ వచ్చేసింది, వీడిని చంపి గుంటలో పారేసి దుష్టమృగం తినేసిందని చెబుదాం, అప్పుడు వీడి కళ్ళేమవుతాయో. ఇదిగో కళ్ళగనివాడు వస్తున్నాడు అంటున్నారు. అంటే కళ్ళగనేవాడుగా పేరు పెట్టేసేసారు అని చెప్పి ఈయన్ని దగ్గర రాగానే, అయితే ఈ రూబేని మాటలు ఈయన చంపొద్దని చెప్పి వారిని ఈయన్ని తప్పించి వారి చేతి నుంచి తప్పించి తండ్రి వద్దకు పంపిద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని, ఈయన ఈ గుంటలో పడేయండి, చంపొద్దు, వాడు రక్తం చెందించొద్దని రూబేను బతిమాలినట్టుగా వారిని చూస్తాం. అప్పుడు రాగానే అంగీ లాక్కుని అంగీ చించే అంగీ వాళ్ళు తీసేసి, గుంటలో పడేసే వాళ్ళకి అంగీ ఎందుకు? వీళ్ళకి రుజువు ఉండాలి కదా అంగీ. ఒకటి, వీళ్ళకి దృష్టి అంతా అంగీ మీదే ఉంది. రెండోది, వాళ్ళు ముందు అంగీ తీసేశారు, రాగానే గుంటలో తోసేశారు. తోసేసి వీళ్ళు మాత్రం భోజనానికి కూర్చున్నారు అని రాయబడి, వీరు భోజనానికి కూర్చున్నారు. ఈయన గుంటలో తోసేశారు, ఆయన తెచ్చిన భోజనం మాత్రం వీళ్ళు తింటున్నారు. ఈ రూబేనైతే వీళ్ళు అటు మందలమేపుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈయన తప్పించి తండ్రికి అప్పగిద్దామని మాత్రం గుంటలో తోయమన్నాడు. అయితే వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు మిద్యానీయులైన వారు ఇష్మాయేలీలు అక్కడికి అటుగా వస్తాం వాళ్ళు చూసి ఈయన సలహా ఇచ్చాడు. ఎవరు సలహా ఇచ్చారు? యోధా సలహా ఇచ్చాడు. ఎందుకంటే మన తమ్ముడు కదా, ఆవిడ ఎలా అయినా మన రక్షణ మంది ఈయన అమ్మే, వీడిని మనం చంపేస్తే మనకేం లాభం? చంపేసి వాడి మరణాన్ని మనం దాచిపెడితే మనకేం లాభం? మనం అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయని సలహా చెప్పేసరికి ఆ సలహా వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే డబ్బులన్నీ వస్తాయి అనుకున్నారు వాళ్ళు. అందుకని నచ్చేసరికి ఇష్మాయిల్కి వీరు 20 వెండి తులముల వెండికి అమ్మేశారు, బారసుగా అమ్మేశారు. అయితే ఈయన్ని బానిసగా అమ్మేసిన తర్వాత మనం చూస్తే వీళ్ళు అబద్ధం చెప్పారు తండ్రితో. వీళ్ళు చూడండి, ఈయన అక్కడ ఐగుప్తులో రాజు అవుతాడు అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా అమ్మేవాళ్ళు కాదు. ఐగుప్తులో ప్రధానమంత్రులు అన్ని దేశాలు చూసి అంత ప్రఖ్యాతి గాంచిన వాడు అవుతాడు అనుకుంటే అన్నలు అమ్మేసేవాళ్ళు. ఒక అంగీకే వారు పోన్లే, తమ్ముడు చిన్నవాడు పడుకు వాడుకో అంగీ గుడిచాడు తండ్రి అని అనుకోలేకపోయిన వాళ్ళు ఈయన్ని ప్రధానమంత్రి అవుతాడని ఎందుకు అమ్ముతారు? అమ్మరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రధానమంత్రి అవుతుంటే అస్సలు అమ్మరు. ఒక అంగీ కోసం వీళ్ళు తట్టుకొని వీళ్ళు చంపేద్దామన్న కక్ష పెట్టుకున్న వీళ్ళు ఆయన ప్రధానమంత్రి అవుతుంటే అమ్మేవాళ్ళు కాదు. ఆయన వదిలించుకుందాం, ఇక్కడ నుంచి తండ్రి ఆయన మీద ప్రేమించకుండా ఆయన వదిలించుకుందాం అనుకున్న వాళ్ళు అమ్మేశారు. అయితే యాకోబు యోసేపు వారిని తన యొద్దకు వారి ధాన్యం కొరకు వచ్చినప్పుడు వారిని బయలుపరుచుకున్నప్పుడు, మీరు నన్ను అమ్మేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాప కలగనియొద్దు, దేవుడు నేడున్నట్టుగా
ప్రజలందరికి కరువు వచ్చింది. ఆ కరువులో మీరు మనం నశించకుండా ఉండడానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు, మీరు దుఃఖపడవద్దు అని చెప్పి వాళ్ళతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత యాకోబు మరణించడం కూడా వాళ్ళు వచ్చి మరలా ఈయన బానిసగా చేసుకుంటాడేమో, మనల్ని హింసిస్తాడేమో, తండ్రి చనిపోయాడు కదా అనుకున్నాడు భయపడి. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన అన్నాడు, యోసేపు భయపడకుడు, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిద్రే కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించిద్రని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అని రాయబడింది. ఈయన వ్యక్తిత్వం చూడండి, ఈయన విశాల హృదయం చూడండి. వారి కీడు వీళ్ళేం కావాలని కీడు చేశారు, ఈయనైతే కీడు చేసిన వారికి మేలే చేస్తున్నాడు. నేను దేవుని పక్షాన ఉన్నానా, మీ మీద పగ తీర్చుకోవటానికి నేను అని అంటున్నాడు. చిన్నవాడైన యోసేపు అలాంటి విశాల హృదయం కలిగి ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రి, నా పాయింట్ ఏంటంటే ఈయన్ని వదిలించుకుందాం చంపేద్దాం అనుకున్నారు వాళ్ళు, అన్యాయంగానే అనుకున్నారు. ఆయన ఏమంత చనిపోటా కీడు ఏం చేయలేదు, కానీ దేవుడు ఆయన ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాడు. వీళ్ళు యోసేపు ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటే వాళ్ళు చంపేవాళ్ళు కాదు, ఖచ్చితంగా చంపేవాళ్ళు కాదు. కాబట్టి శత్రువేమో మనల్ని నాశనం చేయాలనుకుంటాడు, దేవుడేమో దాన్ని మనకు ఆశీర్వాదంగా, అదే మనకి మెట్టుగా, అదే మనం విజయానికి మెట్టులుగా దేవుడు మారుస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుమమున ఉండు మొర్దికై తను చూచియు అతడు లేచి నిలువకయు కదలైక ఉన్నందున మొర్దిక మీద బహుగా కోపగించాను. ఇక్కడ మొర్దిక యూదుడు మరి రాజాజ్ఞ ప్రకారం హామాను ప్రధానమంత్రి కాబట్టి హామానికి అందరూ సాష్టాంగ నమస్కారం చేయాలని, మోకాళ్ళ నుంచి నమస్కారం చేయాలని రాజాజ్ఞది. అయితే యూదులైన వారు తమ దేవుని తప్ప ఎవరికి మోకాళ్ళు ఉంచరు, కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన మోకాళ్ళు ఉంచకుండా ఉండేసరికి ఈయన చుట్టుపక్కల వాళ్ళు చూసి, ఎందుకు ప్రధానమంత్రి వస్తే రాజాజ్ఞ నువ్వు ధిక్కరిస్తున్నావు ఎందుకు అని అడిగినప్పుడు, ఆ ప్రక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈయన ఒక గుమ్మం దగ్గర, రాజు గుమ్మం దగ్గర ఒక చిన్న ఉద్యోగస్తుడు, ఆ ప్రక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈయన రాజు రాణి ఈయన కూతురు అని, పట్టమహిషి ఈయన కూతురు అని వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి సాడీలు చెప్తాకెళ్ళి హామాన్తో ఈ సాడీలు చెప్పేశారు, నిన్ను చూసి లేవట్లేదని. వీడేమనుకున్నాడు, వీడిని చంపడం ఎంత ఆహ్వానం అనుకున్నాడు, ఈ మొదటికాయ చిన్న ఉద్యోగస్తుడు, నేనేమో ప్రధానమంత్రిని, రాజు తర్వాత నన్ను హెచ్చించి ఘనంగా పెట్టాడు, వీడిని చంపడం ఎంత, వీడిని ఒక్కడిని చంపడం ఎందుకు, వీడి బంధువులు మొత్తాన్ని, వీడి వంశాన్ని చంపేద్దామనుకుని, వీడి జాతిని చంపేద్దామనుకుని ఆ 127 సంస్థానంలో ఉన్న యూదులందరిని చంపడానికి ప్లాన్ చేశాడు. రాణి ఆయన కుమార్తెగా ఉందనే సంగతి ఈ హామానికి తెలియదు. అయితే ఈయన రాణి ఈయన మీద చెప్పడానికి, రాజుకి చెప్పడానికే రాజుని హామాన్ని మాత్రమే భోజనానికి పిలిచింది. పిలిచినప్పుడు ఇతడు మనోల్లాసం గలబడే భోజనం తర్వాత ఎవరిని పిలవలేదు కదా, ఆమె నన్నే పిలిచింది అనుకుని అటు సంతోషంతో వెళుతూ ఉండగా ఈ మొరదకాయ తను చూసి వంగకు నమస్కారం చేయకుండా ఉండేసరికి ఈడు ఇంకా కక్ష పెట్టుకుని బహుగా కోపగించాడంట. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జరీష్ను పిలిపించి, తన కలిగిన గొప్ప ఐశ్వర్యంను గూర్చి, చాలామంది పిల్లలు తనకు ఉండుటను గూర్చి, రాజు తనను గణపరిచి, రాజు క్రింద నుండి అధిపతులందరి మీదను, సేవకులందరి మీదను తను ఎలాగైనా పెద్దగా చేస్తున్న దాని గూర్చి, అంటే తన గొప్పతనం అంతా, తన కుమారులు, తన తెలివి, తన జ్ఞానం, తనకున్న సంతతి, తనకున్న సంపద, రాజు ఏ విధంగా తను గొప్ప ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఎవరిని పిలిచి, తన భార్యను, తన స్నేహితుని పిలిపించి. మరియు అతడు రాణి అని ఎస్తేరు, తాను చేయించిన విందునకు రాజు నన్ను తప్ప మరి ఎవరిని పిలిపింపలేదు, రేపటి దినమని కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. ఆయన అంటున్నాడు, ఆడితో గొప్పలు చెబుతూ రేపటి దినాన్ని కూడా ఎవరిని పిలవాలి, నన్నే పిలిచిన, రేపు కూడా రమ్మని నాకు ఆజ్ఞ అయిందని చెప్తున్నాడు. అయితే యూదుడైన మొర్దికై రాజగుమ్మన కూర్చునిట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి మీద నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జరుషును, అతని స్నేహితులందరిను 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దికైని ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఆ సంగతి హామన్నకు యుక్తముగా కనబడినందున
అతడు ఉరికయ్య ఒకటి సిద్ధము చేయించానని రాయబడింది. అన్ని గొప్పలు చెప్పి ఏం చెప్తున్నాడంటే, ఆ రాజకుమార్ దగ్గర నా మొర్దికయ్య నాకు నమస్కరించుకున్నాడు, అక్కడ కూర్చున్నంత వలన నాకు ఈ సంపద వలన ఈ గొప్పతనం వలన ఏమి సంతోషం లేదు, అతడే అది నా అధికారం అంతా ఇక్కడ ఆటంకంగా ఉందని చెప్తున్నప్పుడు వాళ్ళు ప్లాన్ చెప్పారు. దుష్టుడికి దుష్టుని స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు ఒక ఉరికయ్య చేయించు, 50 మూరల ఉరికయ్య ఒకటి చేయించు, రేపు ఉరిదీయించు రాజుని అడిగి, అంటే వాడి చేతిలో పని అన్నమాట, ఉరిదీయించు. ఆల్రెడీ చట్టం పుట్టించాడు యూదులందరి నుంచి ఒకరోజు చంపేయాలని చట్టం పుట్టించాడు, 127 సంస్థానంలో యూదులను చంపాలని చట్టం పుట్టించాడు. అప్పటి వరకు కూడా ఆగకుండా మొరదికాయని ఉరితీ రేపు తన్నే ఆ ఉరి తీస్తారు ఆ ఉరికొయ్య మీద అని తెలిస్తే అతడు ఉరికొయ్య పాతించేవాడు కాదు. రేపు ఆ ఉరికొయ్య మీద తనను ఉరి తీస్తారని, తన 10 మంది కుమారులు కూడా 10 ఉరికొయ్యల మీద ఉరి తీస్తారని తనకు తెలిస్తే అసలు ఆ ఉరికొయ్య పాతించేవాడే కాదు. ఎవరి కోసం ఈ ఉరికై పాతించాడు అంటే, కేవలం మరి ఈయన కొరకే, మొరదికాయ కొరకే, మొరదికాయని గుర్తించిన కొరకే మరి ఉరికై పాతించినట్టుగా చూస్తాం. ఎస్తారు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఎస్తారు మా విరోధి యొక్క ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. ఆ పగవాడు ఆమె రాజు దగ్గర చెబుతానని చెప్పింది, 2వ రోజు ఎందుకు పిలిచింది, ఈయన డైరెక్ట్గా చూపిస్తాను ఈయన కూడా పిలిచింది. అయితే ఆమె చెప్పినప్పుడు, ఎవరు నన్ను నా జనులను చంపటానికి మేము అమ్మబడిన వారమని రాజుతో మనం చేసినప్పుడు ఎవరు అది అసాహసం చేసినవాడు అన్నప్పుడు, ఈయన దుష్టుడు అనగానే, దుష్టుడైన హామని రాజు ఆగ్రహంతో తోటలోకి వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక వీడు అప్పటికే ద్రాక్షారసం తాగి ఉన్నాడేమో, ఆడి ప్రాణం కొరకు రాజు ఏదో హీడు చేయబోతున్నాడని భయం వేసి, అంటే వీడి ప్రాణమైతే వీడికి తీపి ఎదుటి ప్రాణమైతే వీడు ఎన్ని ప్రాణాలను తీసేస్తాడన్నమాట. చాలామంది ఎదుటివాడికైతే ఎంతైనా కీడు చేస్తారు, వాళ్ళకి మాత్రం కీడు వస్తే ఓ ఏడుస్తూ ఉంటారు, బాధపడతూ ఉంటారు. వీడు ఎదుటివాడు ప్రాణం ఎన్ని ప్రాణాలను తీటాక రెడీ అయిపోయాడు వీడు అహంకారంతో. వీడు ప్రాణాలను భయపడి రాణిని అడుగుదామని కూర్చుని రాణి కూర్చుని ఆ షేయి మీద అడు పడున్నాడు. అంటే రాణులు చిన్న చిన్న వాటి మీద కూర్చోరు కదా, చాలా పెద్దదాని మీద కూర్చుంటారు. ఆడు పడిపోయి ఉన్నాడు. రాజు అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి, వనం నుంచి మరలా వచ్చేసరికి ఆడు రాణి కూర్చున్న షేయి మీద కూర్చుంటాం చూసి, వీడింటిలో నా సమూహమున ఎదుటి నేను రాణిని బలవంతం చేయను అని చెప్పే రాజు అనగానే, ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖం ముసుగు వేసరి, అసలు ఎందుకు చదువుతున్నాడు వాడికి అర్థం గల, ఎందుకు చంపేస్తున్నారో వాడికి అర్థం గల. రాజు ముందు 2 షండుల్లో హార్మోనాను ఒకడు ఏలిన వాడు ఆ చిత్తగించము రాజు మేలు కొరకు మాట్లాడిన మొరతికని ఉరితీయుటకు హామాను చెంచిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంట యొద్ద నాటబడి ఉన్నదని, అంటే వీళ్ళందరికీ తెలుసు అన్నమాట హామాను మొరదికాయని ఉరి తీస్తాక ప్లాన్ చేసుకున్నాడని వీళ్ళందరికీ తెలుసు అన్నమాట. అంటే ఆ ఉరికొయ్య మీద మీరు ఉరి తీయండి వీడని రాజు చెప్పినట్టుగా, ఆ ఉరికొయ్య మీద వీడిని ఉరి తీసినట్టుగా చూస్తున్నాం. అంటే మొరదికాయ నీతి మంత్రుడైన మొరదికాయ కొరకు అతను ఉరికొయ్య నాటించాడు తనింటి దగ్గరే. అంటే మొరదికాయని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎల్లింటి దగ్గర ఉరి చేయాలనుకున్నాడు, కానీ వాడింటి ముందే వాడే ఉరి తీయబడతాడని వాడికి తెలియలేదు. తెలిస్తే వాడు ఆ ఉరికొయ్య నాటించేవాడు కాదు. దేవుని స్తోత్రం. వాడు తీసిన ఉరికొయ్య మీదే వాడు నాటిన ఉరికొయ్య మీదే వాడే ఉరితీ పడ్డాడు. మూడవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో కొద్దాం. ఇక్కడ 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, దర్యావేషు అనే రాజు తాను రాజు అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, రాజైన దర్యావేషు 120 మందిని అధిపతులుగా నియమించి దానిలో ముఖ్యంగా 3 నియమించాడు. 3 వారు 120 మంది మీద అధిపతులుగా 3 ఉన్నారు. ఆ 3 మరి దానియేలు ముఖ్యమైన వాడిగా పెట్టాడు. మరి వీళ్ళు అక్కడ చెరకెళ్ళిన వారు బబులోన్లో కాబట్టి ఈయన మీద అసూయ పడి అక్కడ బబులోని వారు ఈయన ఏ విధంగా చంపాలని చూసినప్పుడు, ఈయన ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నుండి ఉండేను కనుక రాజ్యమంత్రి మీద అతను నియమింపాలని రాజు ఉద్దేశించాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిందమాపు వాళ్ళ నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి, కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. కనుక ఏ తప్పు చేయని నీతిమంతుడి మీద ఏ విధంగా ఈయన చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకుని, ఏ విధంగా ఈయన చంపాలని చూసినప్పుడు ఆయన శ్రేష్ట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి ఈయనేమి
ఈయనేమి తప్పు చేయడు కాబట్టి ఏ విధంగా దొరకట్లేదు. కాకపోతే ఆయన ప్రార్థన చేస్తాడు, దినం నాకు 3 మార్లు తన బిల్డింగ్కి పైకెక్కి పై అంతస్తులో కిటికీలు యెరూషలేం తట్టు ఓపెన్ చేసి, యెరూషలేం మందిరం తట్టు ఓపెన్ చేసి అక్కడ ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఒక చట్టం పుట్టించారు, ఏమనంటే ఎవరు రాజు దగ్గర తప్ప 4 రోజులు ఎవరి దగ్గర, రాజు దగ్గరే వారు మనవ చేయాలి కానీ ఎవరి దగ్గర మనవ చేయకూడదు, దేవుడి దగ్గర కూడా మనవ చేయకూడదు. ఒక చట్టం పుట్టించి వాళ్ళు రాజుతో సంతకాలు చేయించి మోసగించి రాజుని వాళ్ళు సంతకాలు చేయించారు. సంతకాలు చేపించి ఎవరైనా సరే ఒకవేళ ఆ విధంగా చేస్తే వారిని సింహం బోన్లు వేయాలని వారు చట్టం పుట్టించారు. రాజు అయిన అనాలోచితంగా ఈ చట్టం ఎందుకు అని అడగకుండా సంతకం చేసేసాడు, వీళ్ళు మోసగించారు. ఈ సంతకం చేయబడిందని తెలిసి కూడా తను ప్రార్థన చేయకుండా ఉండలేడు. ప్రార్థనా పురుడు అన్నమాట ఈయన, ప్రార్థన చేయకుండా ఉండలేడు. కాబట్టి ఆయన వెళ్ళి దినమునకు 3 మార్లు యెరూషలేము దేవాలయం తట్టు తన కిటికీలు తెరిచి తన దేవుని బతిమాలుకుంటూ మోకాళ్ళుని ప్రార్థన 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే వీళ్ళు వచ్చేసి పట్టుకుని వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు ఈ శాస్త్రం చేసావు కదా, నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర మరి ఎవరు విచారణ చేయకూడదని చేసావు కదా, ఈ దానియేలు అనేవాడు తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు పట్టి వీళ్ళు మోకముడగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి వారు చెప్పారనమాట. రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదని, ఎవడైనా చేసిన వాడు సింహము గుహలో పడద్రోయబడిన నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని మనం చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి, అంటే మాదీయులు పారసీకుల రాజ్యం అనమాట అది, పద్ధతి ప్రకారం ఆ సంగతి ఇస్తారము, ఎవడన్నా దాన్ని రద్దుపరచజాలడని నేను. అందుకు వారు చెరపట్టబడిన ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు అనొచ్చు కదా, వీళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి కుళ్ళన్నమాట. చెరపట్టబడిన యూదులో ఉన్న ఆ దానియేలు నిన్నే కానీ నువ్వు పుట్టించిన శాస్త్రమే లక్ష్య పెట్టక అనుదినము 3 మార్లు ప్రార్థన చేసి వచ్చున్నాడన్నది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవాలని తన మనస్సు దృఢపర చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం చేశాను. చూడండి, రాజు ఈయన మీద మోపటాకి వీళ్ళు ప్లాన్ చేస్తారని గ్రహించి అప్పుడు గ్రహించి ఆయన విడిపిస్తా ప్రయత్నిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాస్త్రము కానీ తీర్మానం కానీ ఎవడిని రద్దుపరచజాలడు, ఇది మాదీలకి పారసికుల విధి అని తమరు తెలుసుకోనవల్లని అనిది. అలా చెప్పేసరికి ఇక కంపల్సరీ అయిపోయి రాజు వాళ్లే వచ్చేసి మళ్ళీ అందులో పడద్రోసేసేయటానికి ప్లాన్ చేసేసారు. అతను రాజు ఆగ్నేయగా వంట రోజులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఇక రాజు విడిపించలేకపోయాడు కాబట్టి ఇక దేవుడు నీ దేవుడే అనుదినము తప్పకుండా సేవిస్తూ నీ దేవుడే నిన్ను కాపాడాలని చెప్పాడు రాజు. వారు ఒక రాయి తీసుకొని ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారంట. ముద్రిస్తే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు, ఉపవాసం ఉన్నాడు, ఏమి డ్యాన్సులు కానీ అక్కడ ఏమి ప్రోగ్రామ్స్ కానీ ఏమి అవనివ్వలేదు. రాజు నిద్రపోలేదు, రాత్రంతా నిద్రపోలేదు, నిద్ర పట్టకపోయిందంట ఆయనకి. ఎందుకంటే నిరపరాధిని దానియేలుని సింహ గుహలో వేశారు కాబట్టి రాజుకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగరి మీద లేచి సింహముల గుహ దగ్గరకు, అసలు న్యాయంగా రాజు అంత రావాల్సిన అవసరం లేదు, రాజు దానియేలు మీద అంత నమ్మకం గలవాడన్నమాట. సింహం గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యమును సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినని అతను అడిగినప్పుడు, రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవుని దృష్టికి నేను అపరాధిగా లేను కాబట్టి, నిర్దోషునిగా కనపడాను కాబట్టి దేవుడు నన్ను విడిపించాడని, ఈ సింహము నోరులు మోయిపించాడు తన దూతను పంపించని అని, రాజా నీ దృష్టిని నేను నేరం చేసిన వాడిని కాను కదా అని ఆ సింహ గుహలో నుంచి మాట్లాడేసరికి రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానిని గుహలోండి పైకి తీయుడని ఆజ్ఞగా బంట్రోత్తులు దానిని బయటికి తీసిరి. అతడు తన దేవుని ఎందు భక్తి గలవ వాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞేయగా, ఇక్కడ చట్టం ఏమి లేదు చూడండి, ఇక్కడ రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహం గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ
అడుగు నాకు రాకమనిపే సింహములు వారి పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేశాను అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే దాని ఏ వ్యక్తికి చట్టం ప్రకారం ఏమో దానియాలు కుట్రతో వాళ్ళు సింహ గుహలో వేశారు, కానీ వాళ్ళు దానియాలు రక్షించబడతాడు, దానియాలు సింహాలు తినేసి ఎటైనా దానియాలు తప్పించి చంపేయాలి, ఎందుకంటే 120 మంది సంస్థానాధిపతుల్లోనూ 3 మేనోళ్ళు ఉన్నారు, 3లో కూడా ఈయన శ్రేష్ఠమైన వాడు కాబట్టి రాజు తర్వాత దానియాలే కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అంతేకాదు ఈయన స్వభావం కూడా మంచి నమ్మకమైన వాడు, మంచి స్వభావం కలవాడు కాబట్టి, ఏ తప్పిదము చేయనివాడు, కరెక్ట్ అయినవాడు కాబట్టి, దైవభక్తి కలవాడు కాబట్టి ఎలాగైనా నేను చంపేయాలని కుట్ర పన్నారు వాళ్ళు. మేలు చేసే వారి మీద కుట్ర పన్నేవాళ్ళు, మంచి వారి మీద కుట్ర పన్నేవాళ్ళు ఉంటారు లోకంలో, కానీ వారికి తెలీదు దేవుడు వారిని చంపదలుచుకున్నాడు. వీళ్ళేం కుట్ర చేసి తర్వాత వారిని సింహభవనంలో వేస్తారని తెలిస్తే వాళ్ళు అసలు ధాన్యాలను కుట్ర పన్నేవాళ్ళకి ధాన్యాలను సింహభవనంలో వేస్తే వాళ్ళు కాదు. సింహభవనంలో ధాన్యాలు ఎటువంటి మామూలు విషయం కాదు, ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి, సింహాలు తినేస్తే కదా చీల్చుకుని, కానీ ధాన్యాలు అలా చీల్చివేయబడి చంపబడాలని వాళ్ళ ప్లాన్. కానీ ఏ ఆజ్ఞ ఏ చట్టం లేకుండానే రాజు తలుచుకుంటే ఏముంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అంటారు కదా, రాజు ఏ చట్టం లేకుండానే వారిని అంటే 120 సంస్థాన మందిలో ఉన్న ఆ 120 మందిని, మరి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ 3తో, ఆ ఇద్దరిని ఈ మొత్తాన్ని కూడా వారిని కుట్ర చేసిన వారందరినీ, వారిని వారి భార్యల్ని వారి కుమారులు కూడా సింహబోర్లు ఇప్పించాడు రాజు. శత్రువు దానియాలనే చంపాలనుకున్నాడు, కానీ దేవుడు దానియాల శత్రువులు చంపాలనుకున్నాడు. అందుకే దానియాలు ఒక్కనే వాళ్ళు చంపాలనుకున్నారు, కానీ దానియాల శత్రువులు చాలామందిని, వారిని వారి భార్యల్ని వారి బిడ్డల్ని వారి కుటుంబం అంతటిని కూడా సింహభవనంలో వేయించాడు. శత్రు వేసే పన్నాలను దేవుడు అట్ట తిరిగి కొట్టి విజయమిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తాన్ని పడదోసి వాళ్ళ లోపలికి ఎళ్ల క్రితమే సింహాలు వాళ్ళని చీల్చేసుకు తినేసినాయి. అంతేకాదు వారి ఎముకలకు సహితం వారు అవి పగలగొట్టుకుని పొడి చేసేసినాయి అని రాయబడింది. దేవుడు సాతానుడు మన మీద శత్రువు మన మీద పన్నాగాలు పన్నుతూ ఉన్నప్పుడు, శత్రువు మనుషులను ఉపయోగించుకుని పన్నాగాలు పన్నా, వాడే పన్నాగాలు పన్నా సరే, శత్రువు మన మీద పన్నాగాలు పన్నుతున్నప్పుడు దేవుడు దాన్ని అవి మనకు మెట్టులుగా, ఆ శత్రువు వేసే పన్నాగాలు మనకు విజయానికి మెట్టులుగా, మనం ఇంకా పైకెళ్తానికి ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి మెట్టులుగా దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలైన వారు శత్రు పన్నాగాలను మనం నిర్దోషులుగా, దేవుని ఎదుట నిందారహితులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన జీవితంలో మనం ఉన్నట్లయితే శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, వాడే ఆలోచనలోనే వాడిని పట్టుకుంటాడు దేవుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతమైన స్థాయిలో దేవుడు మీ అందరినీ నడిపించునుగాక. ఆమెను ప్రార్థించుతాం. ప్రీతండ్రి పరిశుద్ధుడు మీకు వందనాలు, వాక్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. మీరే ప్రభ బిడ్డలందరినీ దీవించి వాక్యం ఉంటున్న బిడ్డలపై ప్రభ మీ అభిషేకం ఉంచి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీ నామనకు మహిమ తెచ్చుకోండి. ఏ రోగం అంటుకుని మా బిడ్డలను కాపాడుతున్న విధానం కొరకు వందలో క్షమాభివృద్ధి కలుగజేసి దీవించి మహిమాగ్రంత ప్రభావం మీరు పొంది బిడ్డలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున బిడ్డలను అప్పగిస్తూ అడిగి వాడుకొచ్చిన అని పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమెన్.